నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇండియన్ రైల్వేస్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది. ఎంజెక్క 10th ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కలను నిజం చేసుకోవచ్చు. తాజాగా నార్త్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 3093 ఉద్యోగాలను భర్తీ చేయనుంది భారతీయ రైల్వే. ఇక భారతీయ రైల్వే నుంచి తరచుగా నోటిఫికేషన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగింది మన భారతదేశం మాత్రమే. కాబట్టి డిమాండ్కు తగ్గట్లు సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే నార్త్ రైల్వే విభాగం 3093 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 11, 2023 నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ ప్రక్రియ జనవరి 1, 2024 క్లోజ్ అయిపోతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం నార్త్ రైల్వే అధికారికి వెబ్సైట్ను సందర్శించాలని కోరుతోంది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి కనీసం 50% మార్కులు పాస్ అయి ఉండాలి. ఇకపోతే సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు వయసు కనీసం 15 ఏళ్ల నుంచి గరిష్టంగా 24 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అయితే 10వ తరగతిలో వచ్చిన మార్కులు ఐటీఐ పరీక్షలో వచ్చిన మార్కులు సగటు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. జనవరి 1, 2024తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. మరింత సమాచారం కోసం నార్త్ రైల్వే అధికార వెబ్సైట్ rrcnr.org ని సందర్శించగలరు.